నమస్కారం ఈనాటి పాక్ రాయవారికి భారత సమన్లు సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలకు ముగ్గురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది నూట అరవై అడుగుల ఎత్తు ఐదు గోపురాలతో అయోధ్యలో రామమందిరం ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నారు ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో వరదల బీపత్సం ఇరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది వరదల ప్రభావానికి లోనయ్యారు నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి ఒకే రోజులో ఐదు వేల పైన కేసులతో రికార్డు స్థాయిలో కొనసాగుతోంది రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ మెహదీపట్నంలో సమీర్ అనే హాస్పిటల్ను నడుపుతున్న నకిలీ డాక్టర్లు షోయబ్ సుబానీ అబ్దుల్ ముజీబుల్ అరెస్ట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు హాజరు చాలు మిగతా రోజుల్లో వర్క్ ఫ్రం కు అవకాశం ఇచ్చిన ఇంటర్ విద్యా స్పెషల్ కమిషనర్ తిరుపతి ఎయిర్పోర్ట్ తప్పిన పెరుగు ప్రమాదం రన్వే పరిశీలనకు వెళ్ళిన ఫైర్ ఇంజన్ బోల్తా అంతరాయాన్ని గుర్తించి విమానం ల్యాండ్ చేయకుండా బెంగళూరుకు తిరుగు ప్రయాణం నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది ఇందులో దీపిక పదుకొనే హీరోయిన్ గా ఎంపికయ్యారు వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇవి ఈనాటి వార్తా విశేషాలు నమస్కారం